హాయ్ వెల్కమ్ ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ వంశీ కృష్ణ ఫ్రమ్ పార్థ డెంటల్ మరి ఈరోజు హెయిర్ స్కిన్ అలాగే డెంటల్ ఇష్యూస్కి సంబంధించి డిస్కస్ చేసుకోబోతున్నాం మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ నేను స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తెలుసుకోవచ్చు మా ఫోన్ నెంబర్స్ 0402349010 2 మరో ఫోన్ నెంబర్ 0402349010 3 హాయ్ డాక్టర్ గారు వెల్కమ్ టు స్టూడియో నమస్తే అండి డాక్టర్ గారు యూజువల్గా మాట్లాడుకున్నట్లయితే చాలామంది యాక్సిడెంట్లో పళ్ళు కోల్పోవడం కానీ లేదంటే వేరే ఇతర కారణాల వల్ల పళ్ళు లాస్ అవ్వడం కానీ జరుగుతుంది అలాంటి వాళ్ళకి ఇంప్లాంట్ ట్రీట్మెంట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎస్ అండి ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అంటే మనం ఫిక్స్డ్ పన్నును అమర్చుకోవడానికి అంటే మనం ఏదో కారణం చేతనైనా పన్ను కోల్పోతే ఆ పన్నుని ఫిక్స్డ్గా పెట్టుకోవడాని కోసం వాడే టెక్నాలజీని ఇంప్లాంట్ టెక్నాలజీ అంటారండి పన్ను ఏ రకంగా అయినా కోల్పోవచ్చు యాక్సిడెంట్లో అయినా కోల్పోవచ్చు లేదంటే ఆ పన్నుకి మనకి డికే అంటే పుచ్చు వచ్చి దాన్ని ఇంటెన్షనల్గా తీసేసేయచ్చు లేదు అంటే గమ్ ప్రాబ్లమ్స్ వచ్చి పళ్ళు వదిలేయి కోల్పోవచ్చు ఇట్లా చాలా రకాల కారణాలు ఉంటాయండి ఇలా ఏ కారణం చేతనైనా వాళ్ళు పన్ను కోల్పోయి ఉంటే మాత్రం దానికి ఎక్కడే ఏ స్థానంలో అయితే పన్ను కోల్పోయారో అదే స్థానంలో చిన్న ఇంప్లాంట్ని అమర్చేసి ఎముకలోకి అంటే వేరు లాంటి దాన్ని ఎముకలో అమర్చేసి దానిపైన కృత్రిమంగా ఒక పన్నును ఫిక్స్ చేయొచ్చండి దీన్నే ఇంప్లాంట్ టెక్నాలజీ అంటారండి కర్నూలు నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు మౌల్య గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి హలో హలో మౌల్య గారు చెప్పండి అమ్మా ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మౌత్ లో ఇలా స్మెల్ ఫౌల్ స్మెల్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి చూడండి అమ్మా మీరు నోట్లో నుంచి బ్యాడ్ బ్రెత్ వస్తుంది అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు సి ఈ బ్యాడ్ బ్రెత్ అనేది ఎప్పుడు ఎరైజ్ అవుతుంది అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సహజంగా మనకి గమ్ ఇన్ఫెక్షన్ అంటూ డెవలప్ అవుతుందమ్మా అంటే ఏంటంటే మనం ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది ఎప్పటి నుంచో సరిగా చేసుకోకపోవడం వల్ల పంటి చుట్టూ ఉండే చిగురు దగ్గర ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడి ఆ ఇన్ఫెక్షను చిగురు ఇన్ఫెక్షన్గా ఒక పంటి నుంచి ఇంకో పంటికి ఒక పంటి నుంచి ఇంకో పంటికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇనీషియల్గా మీరు గమనిస్తే పొద్దునపూట బ్రష్ చేసేటప్పుడు ఒక చిన్న బ్లడ్ డ్రాప్ అనేది మీరు గమనించి ఉంటారు అంటే ఏంటంటే ఇన్ఫెక్షన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉందని దాని అర్థం దాని తర్వాత మెల్లగా గమ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి రెడ్గా మారుతాయి బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది స్మెల్ బ్లాడ్ స్మెల్ పెరుగుతూ ఉంటుంది అంటే మీరు కాకపోయినా మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా బాగా తెలుస్తూ ఉంటుంది అది ఓకే దాని తర్వాత ఇంకా సివియర్ అయ్యి కండిషన్స్కి వెళ్తూ ఉంటుంది గమ్ ఇన్ఫెక్షన్ ఓకే ఎప్పుడైతే ఇనీషియల్ కండిషన్లో మీరు ఇట్లా బ్యాడ్ బ్రెత్ కానీ లేదా బ్లీడింగ్ కానీ గమనించినట్లయితే వెంటనే మీరు దగ్గరలో ఉన్న క్లినిక్కి వెళ్ళిపోయి ఒకసారి చెక్ చేయించుకుంటే దాని సివియారిటీ ఎంత ఉందనేది స్పెషలిస్టు ఎనాలిసిస్ చేసి చెప్తారమ్మా దానికి తగ్గ ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట లేజర్ క్యూరిటేజ్ అని లేదంటే గమ్ ట్రీట్మెంట్ అని ఏ డిఫరెంట్ స్టేజ్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆ గమ్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు వచ్చిన సమస్య నుంచి మీరు దూరం అవ్వచ్చమ్మా కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ శ్రీకాకుళం శ్రీకాంత్ గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి సార్ నమస్తే సార్ నమస్తే శ్రీకాంత్ గారు చెప్పండి అంటే ఫ్రంట్ ముందు పళ్ళు ఉన్నాయి కదా సార్ అది కొంచెం మీదకు వచ్చేస్తున్నాయి సార్ అంటే నా ఏజ్ 24 ఉంటుంది ఓకే ఇప్పుడు అంత కొద్దిగా ప్రాబ్లం అవుతుందేమో క్లిప్స్ గట్టి పెట్టుకుంటే మరి దానికి సొల్యూషన్ ఇంకేదో ఉంటుంది సార్ మీకు 24 వయసు అంటున్నారు అండ్ పళ్ళు కొంచెం ముందుకు వస్తున్నాయి సందులు ఏర్పడుతున్నాయి అని చెప్పేసి మీ కంప్లైంట్ ఇది కూడా ఇప్పుడే నేను చెప్పినట్టు ఎప్పుడైతే మన ఎముకలో ఉన్న పటుత్వం తగ్గిపోతుందో లేదంటే చిగురులో ఆ పన్నుని ఎముకని పట్టే సామర్థ్యం తగ్గిపోతుందో ఆ సమయాల్లో మన పళ్ళు కదలటం కానీ ఉన్న ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్కి జరగటం కానీ సహజంగా ముందు పళ్ళల్లో మనం సందులు అనేవి గమనిస్తూ ఉంటాం అంటే గ్యాప్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్గా అంటే ముందుకు వస్తున్నట్టు కానీ ఇలాంటి కారణాలన్నీ చూస్తూ ఉంటాం వీటికి ఏమీ లేదండి గమ్స్ని మళ్ళీ ట్రీట్ చేయించి వాటిని హెల్దీ కండిషన్లోకి తెచ్చుకుంటే మాత్రం మీ సమస్య నుంచి విముక్తి పొందుతారండి డాక్టర్ గారు పర్మనెంట్గా పళ్ళు పెట్టించుకోవచ్చు అంటారా ఒకవేళ పర్మనెంట్గా పెట్టించుకోవాలనుకునే వాళ్ళకి ఎంత టైం పడుతుంది ఎస్ పర్మనెంట్గా టీత్ అనేది చాలా రకాలు ఉన్నాయండి ఇప్పుడు సహజంగా ఒక్కొక్క పన్ను కోల్పోతూ ఉంటారు కొంతమంది అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే వెనక ఉన్న పన్ను కానీ ముందు ఉన్న పన్ను కానీ సపోర్ట్ తీసుకొని ఒక బ్రిడ్జ్ లాగిస్తారు ఇది ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ లేదు అంటే మనం ఇప్పుడు మాట్లాడినట్టుగా ఇంప్లాంట్ టెక్నాలజీ అని ఉందండి అంటే ఏ పన్నుని కదిలించకుండా వెనక పన్నుని కానీ ముందు పన్నుని కానీ ఎటువంటిది టచ్ చేయకుండా ఎక్కడైతే పన్ను పోయిందో అదే ప్లేస్లో ఒక ఇంప్లాంట్ లాగా వేసుకొని దానిపైన క్యాప్ ఇవ్వడం అనేది రెండవ పద్ధతి అండి
ప్రస్తుతానికి రెండు పద్ధతులు అవైలబుల్గా ఉన్నాయి మనకి ఫిక్స్డ్ దంతాలు అమర్చుకోవడానికి. ఈ రెండు టెక్నాలజీల్లోనూ మనకి ఎంతో సమయం పట్టదండి. జస్ట్ ఒక్క సిట్టింగ్లోనే మీకు షేపింగ్ చేసుకోవటం, బ్రిడ్జ్ ఇవ్వటం అంటూ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంప్లాంట్ టెక్నాలజీ కూడా వెళ్ళినా ఒకే రోజు ఇంప్లాంట్ అమర్చుతారు, అదే రోజును కూడా మీకు పన్నును అమర్చి చేసి పంపించేస్తారు. ఓన్లీ వన్ డే ట్రీట్మెంట్ అండి ఈ రెండు ఫిక్స్డ్ టెక్నాలజీల్లోనూ. డాక్టర్ గారు, యూజువల్గా చూసుకున్నట్లయితే చాలామంది ఇంప్లాంట్ గురించి తెలుసుకోవాలనుకుంటుంటారు, ఈ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవాల్సి వస్తే అసలు ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? వెరీ గుడ్. చాలామందికి ఒక పెద్ద అపోహ ఉందండి, అంటే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ఇదేదో చాలా పెద్ద ట్రీట్మెంటు, చాలా పెద్ద సర్జికల్ ట్రీట్మెంటు. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి, కొన్ని రోజుల దాకా మనం బెడ్ రిడన్ అయి ఉంటాము అని చెప్పేసి ఇటువంటి చాలా అపోహలు ఉన్నాయండి. ఇప్పుడు మనకి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది అవైలబుల్ ఉందండి ఇంప్లాంట్ ట్రీట్మెంట్స్లో. ఓకే, ఈ ట్రీట్మెంట్ యొక్క గొప్పతనం ఏంటి అంటే పేషెంటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి క్లినిక్లోకి వచ్చి కూర్చోగానే వెంటనే వితిన్ 1 అవర్ ఇంప్లాంట్స్ అన్నీ ప్లేస్ చేసేసి ఏ పళ్ళు లేకపోయినా, నోట్లో ఒక్క పన్ను లేకపోయినా ఒకే గంటలో లేదా గంటన్నరలో ఇంప్లాంట్లన్నీ ప్లేస్ చేసేసి అదే రోజు పళ్ళని ఫిక్స్ చేసేసి బై 2 అవర్స్లో పేషెంట్ని మళ్ళీ ఇంటికి పంపించేయచ్చు. ఇక్కడ ఏంటంటే పేషెంట్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బెడ్ రెస్ట్ అవసరం లేదు, అదే రోజు అతని పనులు అతను చేసుకోవచ్చండి. తర్వాత రోజు నుంచే ఫుడ్ తినడం కూడా స్టార్ట్ చేయొచ్చు, అంటే తను ఆ పెట్టిన పళ్ళతో నవలటం కూడా స్టార్ట్ చేయొచ్చు. దీనికి ఎటువంటి సర్జరీ ఉండదు, అంటే ఏంటంటే బ్లీడింగ్ అంటూ ఉండదు. ఓకే, ఎటువంటి పెయిన్ ఉండదు, స్టిచ్చెస్ ఉండవండి. పేషెంట్ ఎలా అయితే వాకిన్ చక్కగా నడుచుకుంటూ వచ్చారో అలా చక్కగా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోవచ్చు అదే రోజు పళ్ళతో. కాలర్ లైన్ లో ఉన్నారండి హైదరాబాద్ నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. డాక్టర్ గారికి చెప్పండి ప్రాబ్లం ఏంటో. హలో చంద్రశేఖర్ గారు చెప్పండి సార్. సార్, నాకు ఈ దంతాలు మొత్తం ఊడిపోయినాయి, దానికి టెక్నాలజీ ఎంత అవుతుంది? సార్, దంతాలన్నీ ఊడిపోయినాయి అంటున్నారు, అంటే మీకు ఎన్ని ఊడిపోయినాయి, ఎంత ఎటువంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాలి అనే దాన్ని బట్టి మీ యొక్క ప్రైస్ డిపెండ్ అయ్యి ఉంటుందండి. అన్లెస్ అంటిల్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేయకుండా లేదంటే మీ ఎక్స్రే చూడకుండా ఎటువంటి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వాలి అనేది ప్లాన్ చేయకుండా ఎంత ప్రైస్ అవుతుంది అనేది చెప్పలేమండి. మీ దగ్గరలో ఉన్న మా పార్థ డెంటల్కి కనుక విజిట్ చేస్తే కింద కనపడుతుందండి 0404142000 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీ దగ్గరలో ఉన్న మా పార్థ డెంటల్ అడ్రస్కి మీకు స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ అనేది ఏర్పాటు చేస్తారండి. మీరు మా స్పెషలిస్ట్ని కలిసినట్టయితే ప్రాపర్ ఎగ్జామినేషను, టెస్టులు అన్నీ చేసుకొని మీకు సరైన ట్రీట్మెంటు ఎంత కాస్ట్ అవుతుంది, మీ ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ కాస్ట్తో మా స్పెషలిస్టులు మిమ్మల్ని ట్రీట్ చేస్తారు సార్. డాక్టర్ గారు, స్కిన్ విషయానికి వస్తే చాలామంది అమ్మాయిలు మొటిమలతో అలాగే ఆ మచ్చలతో బాధపడుతూ ఉంటారు, అసలు ఈ పింపుల్స్ అనేవి ఎందుకు వస్తాయండి, ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం? ఎస్, పింపుల్స్ అనేవి దీస్ ఆర్ ద అంత చాలా కామన్గా కనపడుతుందండి ఆడవాళ్ళలో అండ్ మగవాళ్ళలో కూడా కనపడుతూ ఉంటుంది. టీనేజర్స్లో మాత్రం చాలా ఎక్కువగా చూస్తుంటాం. రెండు రకాలండి పింపుల్స్ రావటం అనేది, హార్మోనల్ చేంజెస్ అనేవి రావటం వల్ల కొంత పింపుల్స్ రావటం జరుగుతుంది. ఓకే, రెండోది ఏంటంటే మన స్కిన్ టెక్స్చర్, ఒక్కొక్క వ్యక్తిది ఒక్కొక్క స్కిన్ టెక్స్చర్ ఉంటుందండి. అంటే కొంతమందికి ఆయిలీ ఫేస్ ఉంటుంది, కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, మరికొంతమందికి మిక్స్డ్ ఉంటుంది. అంటే ముఖంలోనే ఒక భాగం ఆయిలీగాను ఇంకో భాగం డ్రైగాను ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆయిలీ స్కిన్ ఉంటుందో వారికి ఈ పింపుల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి. పింపుల్స్ అంటే ఏమి లేదు, లోపల ఫామ్ అయిన ఆయిల్ ఒక చిన్న బొడిపు రూపంలో పైకి రావటం అన్నమాట, దీన్నే పింపుల్ అంటారు. ఓకే, ఆయిల్ సెక్రీషన్ ఎక్కువ ఉన్న వారికి ఆయిల్ సెక్రీషన్స్ తగ్గటం ట్రీట్మెంట్ల ద్వారా, అండ్ ఒకవేళ ఆల్రెడీ ఫామ్ అయిపోయిన పింపుల్ కానీ మచ్చ కానీ ఉంటే దాన్ని ట్రీట్ చేయటం. పింపుల్స్లో మళ్ళీ వేరియస్ స్టేజెస్ ఉంటాయండి, జస్ట్ బొడిపు రావటం అనేది ఒకటి ఉంటుంది, రెండవది ఏంటంటే రెడ్గా ఫామ్ అయ్యి అంటే ఇన్ఫెక్ట్ అయిన కండిషన్ కూడా ఉంటుందండి, అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పింపుల్ దగ్గర నుంచి పస్ వస్తూ ఉంటుంది. ఆ పస్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే నార్మల్గా టెండెన్సీ ఏం చేస్తారంటే అందరు దాన్ని చిదిమేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఒక చిన్న గుంట పడుతుంది, దాన్ని స్కార్ అని అంటాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ పింపుల్స్కి డిఫరెంట్ సెషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అది జస్ట్ కాస్మెటాలజిస్ట్ కానీ స్కిన్ స్పెషలిస్ట్ కానీ దాన్ని ఎగ్జామిన్ చేసి ఏ స్టేజ్లో ఉన్న పింపుల్కి ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అనేది సజెస్ట్ చేస్తారండి. పార్థ డెంటల్లో వెల్ ట్రైన్డ్ కాస్మెటాలజిస్ట్ అవైలబుల్గా ఉన్నారండి. అట్ ద సేమ్ టైం టాప్ క్వాలిటీ ఎక్విప్మెంట్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ అవర్ క్లినిక్స్. సో మీరు జస్ట్ వస్తే
ఫస్ట్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తారండి. ఏ కాస్మెటాలజిస్ట్ అయినా ఏ ట్రీట్మెంట్కైనా ఫస్ట్ డయాగ్నోసిస్ ప్రాపర్గా ఉండాలి. అంటే దేనివల్ల ఇబ్బంది కలుగుతుంది అనేది గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ మోడాలిటీస్ మారుతూ ఉంటాయి. పార్థా డెంటల్లో ఇటువంటి ట్రైన్డ్ కాస్మెటాలజిస్ట్ ఆర్ అవైలబుల్ అండి. కాలర్ లైన్లో ఉన్నారండి, శ్రీనివాస్ గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. అంటే అన్వాంటెడ్ హెయిర్ ఉన్నది మేడం. ఓకే. అంటే ఇక్కడ ఫ్రంట్ ఫేస్ మీద గట్ట అన్వాంటెడ్ హెయిర్, దానికి రిమూవ్ చేయడానికి ఎలాగా అనేసి. ఎస్, ఏదైనా మంచి ట్రీట్మెంట్ ఉంటే బాగుంటుంది అండి. ఎస్, డెఫినెట్గా అవైలబుల్గా ఉందండి. అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడానికి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఒకప్పుడు అన్వాంటెడ్ ట్రీట్ హెయిర్ రిమూవల్ అంటే జస్ట్ ఏదో ఫిజికల్గా రిమూవ్ చేయడం అనేది ఉంటుందండి. అంటే కొంత పెయిన్తో, నొప్పితో కూడుకొని ఉంటుంది. అందుకని చాలామంది ఆ సమస్య నుంచి ఎందుకులే అని చెప్పేసి వదిలేసేవాళ్ళు. కానీ లేజర్ టెక్నాలజీస్ వచ్చినాయండి ఇప్పుడు. అంటే జస్ట్ ఒక లేజర్ లైట్తో, సింపుల్ లైట్తో మీకు ఎక్కడైనా ఒంటిలో ఎక్కడ అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా సరే దాన్ని రిమూవ్ చేయగలమండి. అది ఎంతసేపు పడుతుంది ఇట్లా సమయం అని అంటే జస్ట్ 10 నుంచి 15 నిమిషాలు సమయం పడుతుందండి. అండ్ పెయిన్లెస్, కంప్లీట్గా పెయిన్లెస్. అంటే మీకు ట్రీట్మెంట్ జరిగిందా అని కూడా అనిపించదండి. ఎందుకంటే ఆ లేజర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా మీకు ఎటువంటి నొప్పి లేకుండా ఒంటిలో ఏ భాగంలోనైనా అన్వాంటెడ్ హెయిర్ ఉంటే దాన్ని చాలా తక్కువ సమయంలో తీసేయటం, ఓకే, సాధ్యమైనంత వరకు అవి మళ్ళీ రాకుండా కూడా చేయటం ఉంటుందండి. అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయటం అనేది మామూలుదే. ఓకే, మళ్ళీ అది రిపీటెడ్గా వస్తూ ఉంటే పేషెంట్స్ ఏం చేస్తారంటే, ఒకసారి అయితే ఉత్సాహంగా ఉంటారు, రెండోసారి ఓకే, ఇలా పద్దాగులు వస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. కానీ మా దగ్గర ఉన్న లేజర్ టెక్నాలజీతో ఏమవుతుందంటే, ఒకసారి తీసిన అన్వాంటెడ్ హెయిర్ మళ్ళీ రాకుండా చేయటం అనేది గొప్పతనం అండి. డాక్టర్ గారు, ఫేషియల్ సర్జరీ విషయం మాట్లాడుకోవాల్సి వస్తే అసలు ఏ సిచ్యువేషన్లో ఫేషియల్ సర్జరీ చేయించుకుంటారండి? ఫేషియల్ సర్జరీస్ అంటే అండి, మన ముఖంలో ఎక్కడైనా డిఫెక్ట్, అంటే పై దవడలో కానీ కింద దవడలో కానీ బుగ్గ ఎముకల్లో కానీ ఇటువంటి ఎక్కడైనా డిఫెక్ట్స్ ఉంటే కరెక్ట్ చేయటం అనేది ఫేషియల్ సర్జరీస్లో ఒక భాగం అండి. కాలర్ లైన్లో ఉన్నారండి, కాల్ తీసుకుని అక్కడి నుంచి విజయవాడ నుంచి లక్ష్మి గారు. లక్ష్మి గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అమ్మా లక్ష్మి, చెప్పండి అమ్మా. హలో, చెప్పండి అమ్మా. డాక్టర్ గారు, ఫేషియల్ సర్జరీ గురించి మాట్లాడుకుంటున్నాం, కంటిన్యూ చేయండి. ఎస్, నేను చెప్పిన ఫేషియల్ సర్జరీస్ అంటే పై దవడ కానీ కింద దవడ కానీ బుగ్గ ఎముకల్లో కానీ ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే వాటిల్ని కరెక్ట్ చేయడం అనేది ఫేషియల్ సర్జరీస్ ఒక భాగం అండి. రెండోది ఏంటంటే, యాక్సిడెంట్ల వల్ల బైక్ మీద నుంచి కింద పడ్డా కానీ లేదంటే ఏ కారణం చేతనైనా యాక్సిడెంట్ జరిగితే మనకి కింద దవడ కానీ పై దవడ కానీ లేదంటే బుగ్గ దగ్గర ఉన్న ఎముకలు కానీ మనకి ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయండి. అంటే దాన్ని కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎలా అంటే, ఎక్కడైతే ఎముక ఫ్రాక్చర్ అయిందో దాన్ని ఒక ప్లేటు ద్వారా కానీ ఒక వైర్ ద్వారా కానీ మళ్ళీ ఫిక్స్ చేసి, ఫిక్స్ చేయడం కూడా కాదండి, మన పళ్ళన్నీ కదిలిపోతాయి. ఎప్పుడైతే ఫ్రాక్చర్ జరిగితే మన పళ్ళు ఇంతకుముందు కలిసినట్టు కలవ్వు, అవి కదిలిపోతాయి, కొన్ని విరిగిపోతాయి. నీట్గా అన్ని పళ్ళు కలిసేటట్టుగా ఇరిగిన ఎముకని అతికించి మళ్ళీ తను నార్మల్గా నవిలి సామర్థ్యాన్ని తీసుకురావటమే ఈ ఫేషియల్ సర్జరీస్ ఇంకో భాగం అండి. మొదటిది చెప్పినట్టు చాలామందిని కనుక మీరు గమనిస్తే పై దవడ ఒక్కొక్కసారి లోపలికి ఉంటుందండి, లేదంటే ముందుకు ఉంటుంది. అంటే ముందు పళ్ళు చాలా ఎత్తుగా కనబడుతూ ఉంటాయి. కొంతమందికి కింద దవడ ముందుకుంటుంది, అంటే పై దవడ కన్నా కింద ముందుకుంటుంది. అంటే తను కింద దవడ ఇట్లా ముందు జరిపినట్టు ఉంటుంది, లేదంటే ఈ దవడ చాలా లోపలగా ఉంటుంది. ఇంకా చాలామందిని కనుక గమనిస్తే వాళ్ళ గడ్డం చిన్నగా ఉండటం కానీ లేదంటే చాలా బారుగా ఉండటం కానీ ఉంటుందండి. సహజంగా కోలముఖం ఉంటే చాలా అందంగా ఉంటుందండి. దాని గురించి ఈ గడ్డం అంటే ఎటువంటి ఇబ్బంది లేకపోయినా కూడా ఈ గడ్డాన్ని చిన్నపాటి కరెక్షన్స్ చేస్తే మొహం చాలా చక్కగా వచ్చిందండి. దాన్నే ఫేషియల్ సర్జరీస్ అంటారు. దీన్ని ఎలా చేస్తారు అంటే, జస్ట్ ఏం లేదండి, పై దవడలో ఇబ్బంది ఉందా లేదంటే కింద దవడలో ఇబ్బంది ఉందా, ఈ రెండింటిలో ఎక్కడ ఇబ్బంది ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసుకొని పై దవడకు మాత్రమే సర్జరీ చేయాలా లేదంటే కింద దవడకి కూడా కలిపి రెండింటిని కలిపి చేయాలా అనేది ఫైనల్ చేసుకొని ప్రాపర్, అంటే మనం ఫేస్ ప్రొఫైల్ స్ట్రైట్గా వచ్చేటట్టు, పైన ఎముక కింద ఎముక ఒకే ప్రపోర్షన్లో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని సర్జరీ చేయడం అనేది ఫేషియల్ సర్జరీ అండి.
ఇవి చాలా రకాలు ఉంటాయి. ఇది ఎట్లా చేస్తారు, ఎన్ని రోజులు సమయం పడుతుంది అంటే ఏం అవసరం లేదండి, జస్ట్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ మార్నింగ్ అడ్మిట్ అవుతారు హాస్పిటల్లో, సర్జరీ జరుగుతుంది, 1 hour 2 hours జరుగుతూ ఉంటుంది, ఈవినింగ్ డిశ్చార్జ్ చేసేస్తామండి. దీనికి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. సర్జరీ చేసిన తర్వాత ఏమైనా రెస్ట్ తీసుకోవాలా అండి, నేను బయటికి నా పనులు నేను చూసుకోవచ్చా, ఎస్ డెఫినెట్గా చూసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. మీకు బయటికి ఒక చిన్న కట్ కూడా కనిపించదండి, అంటే బుగ్గ మీద కానీ కింద దవడ బయట సైడ్ కానీ గడ్డం దగ్గర కానీ కట్ చేస్తారేమో, ఆ గీత కనపడుతుందేమో, స్టిచ్చెస్ వేస్తే స్టిచ్చెస్ కనిపిస్తాయని, ఒక్క స్టిచ్ కానీ ఒక్క కట్ కానీ మీకు ముఖం మీద ఎక్కడా ఉండదండి, మొత్తం లోపల నుంచే జరుగుతూ ఉంటుంది. మీరు తర్వాత రోజు బయట ఎవరికైనా సర్జరీ చేయించుకున్నానని మీరు చెప్పాల్సి ఉంటుంది. ఎట్లా, మీ ముఖంలో వచ్చిన చేంజెస్ చూసి ఏంటి చేంజెస్ వచ్చినాయి అని అడుగుతారే కానీ ఏంది కట్ కానీ కుట్లు కానీ చూసి దీనికి సర్జరీ జరిగింది ఇటువంటి ఇబ్బందులు ఏమి అక్కర్లేదండి. మీరు తర్వాత రోజు నుంచి చక్కగా మీ ఆఫీస్ పనులు కానీ మీ పనులు కానీ మీరు చేసుకోవచ్చండి. ఫేషియల్ సర్జరీస్ ఆర్ వెరీ సింపుల్, చిన్నపాటి కరెక్షన్స్తో ముఖాన్ని చాలా అందంగా చేసుకోవడమే ఈ ఫేషియల్ సర్జరీస్ యొక్క అద్భుతం అండి. కాలర్ లైన్లో ఉన్నారండి, ఫ్రమ్ కర్నూలు రంగస్వామి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే మేడం. నమస్తే అండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్ రంగస్వామి గారు, చెప్పండి సార్. సార్ నా వయసు 65 years సార్. ఎస్ సార్. ఇది చెప్పండి సార్. రైట్ డాక్టర్ గారు, చాలామంది హెయిర్ ఫాల్ గురించి సఫర్ అవుతారు. ఇక హెయిర్ విషయానికి వస్తే హెయిర్లో హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం, హెయిర్ ఫాల్ అవ్వటం కానీ. పిహెచ్ వాల్యూస్ ఏ విధంగా చూసుకోవాలంటారు, ఒక షాంపూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు హెయిర్కి ఎలాంటి వాల్యూస్ పిహెచ్ వాల్యూస్ చూసి సెలెక్ట్ చేసుకుంటే మంచిదని చెప్తారు హెయిర్కి? రైట్ అండి. సహజంగా ఇప్పుడున్న లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్లో రకరకరకాల హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. కొంతమంది ఏమో సార్ నాకు హెయిర్ ఎక్కువగా రాలిపోతుంది సార్ అంటారు, మరికొందరేమో ఇంతకుముందు నాకు చాలా థిక్గా ఉండేదండి హెయిర్, చాలా పలచనైపోతుంది అని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొంతమంది సార్ నాకు కొంత భాగంలోనే చాలా ఇబ్బంది వస్తుంది, కొంత భాగం అంతా బాగానే ఉంది అని చెప్పేసి రకరకాల కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. కొంత దీనికి ఎలా ఎందు దేనివల్ల జరుగుతుంది అంటే చాలా కారణాలు ఉంటాయండి. ఒకటేంటంటే మనం చేస్తున్న లైఫ్ స్టైల్, అంటే మనం ఏ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాము అనేది ఒకటి, మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, అంటే ప్రాపర్ నరిషింగ్ మనం హెయిర్కి ఇస్తున్నామా లేదా అనేది ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇంకోటి మన స్కాల్ప్, అంటే మన హెయిర్ని హోల్డ్ చేసే స్కిన్ ఏదైతే ఉంటుందో, చర్మం ఏదైతే ఉంటుందో అది హెల్దీగా ఉందా, గ్రోత్ అంటే మన హెయిర్ పొడవుగా పెరగటానికి కావాల్సిన క్లైమేట్ ఉందా లేదా, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నింటిని పరిగణలోకి తీసుకొని దేనివల్ల ఇబ్బంది జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్. మీరు అడిగినట్టుగా ఏ పిహెచ్ ఉన్న షాంపూ వాడితే బెస్ట్, ఎప్పుడైనానండి హెయిర్కి స్మూత్ బేస్ నార్మల్ బేస్ ఉన్న షాంపూని వాడుకోవడం చాలా ఉత్తమం. కొన్ని కొంతమంది హార్డ్ షాంపూస్ వాడుతూ ఉంటారు, అంటే దానిలో రఫ్నెస్ ఇస్తుంది స్కిన్కి. ఓకే, రఫ్నెస్ అని కాదు, దాని యొక్క హెల్త్ని బయటికి తీసేస్తూ ఉంటుంది. సో సజెస్ట్ చేసేది ఏంటంటే స్మూత్గా ఉన్న షాంపూని వాడుకోవడం చాలా మంచిది. అట్ ద సేమ్ టైం షాంపూ ఏది వాడుతున్నాం అనే దానికన్నా మన హెయిర్ పట్టుకోనున్న చర్మానికి నరిషింగ్ ఇస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా కింద ఉన్న రూట్ని క్లియర్గా మనం ట్రీట్ చేయగలిగితే పైన వచ్చే చర్మ అదే స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా అందంగాను హెల్దీగాను ఉంటుంది. సో మనం ఏ ట్రీట్మెంట్ అయినా చేయనండి, అది రూట్ అంటే మన యొక్క హెయిర్ యొక్క మొదల్లో ట్రీట్ చేయడం అనేది ఉంటుందండి. పార్థా డెంటల్లో ఇట్లా చాలా టెక్నాలజీస్ ఉన్నాయండి, పిఆర్పీస్ కానీ లేదంటే హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ లేదంటే హెయిర్ ఫాలికల్ ట్రీట్మెంట్స్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్స్ అని కానీ, ఎక్కడైతే జుట్టు లేదో వేరే దగ్గర ఉన్న దగ్గర నుంచి తీసుకొచ్చి జుట్టుని మొలిపించవచ్చు మనము. ఓకే, ఎక్కడైతే మీరు పలచగా ఉందంటున్నారో అక్కడ థిక్గా చేయొచ్చు. ఓకే, చాలామందికి ఈ ముందు భాగంలో జుట్టు అంతా పోతూ ఉంటుందండి, దాన్ని కూడా మనం రీప్లేస్ చేయొచ్చు. చాలామంది మా జుట్టు పొడవుగా లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు ఆడవారు, వాటికి కూడా చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ప్రతి సమస్యకి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉందండి పార్థా డెంటల్లో. ఓకే, వీఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ హెయిర్ స్పెషలిస్టులు ఉన్నారు, అట్ ద సేమ్ టైం టెక్నాలజీ కూడా ఉందండి. ఈ రెండింటితో ఎటువంటి సమస్యనైనా మనం ట్రీట్ చేయవచ్చండి.
డాక్టర్ గారు, చాలా మంది ఉమెన్స్ కానీ అమ్మాయిలు కానీ సఫర్ అవుతూ ఉంటారు, మాకు కొన్ని షాంపూస్ వాడడం వల్ల డాండ్రఫ్ ఎక్కువ అయిపోయింది, వైట్ హెయిర్ స్టార్ట్ అయిందని కంప్లైంట్స్ వింటూ ఉంటాం, నిజానికి ఒక షాంపూ సెలెక్ట్ చేసేటప్పుడు ఎలాంటి కేర్ అవసరం అని చెప్తారు? ఎస్, నేను అనేది ఏంటంటే, ఇప్పుడే మీకు చెప్పినట్టు ఓన్లీ షాంపూ ఏ కారణం అవ్వదండి మనకి. ఓకే, అట్ ద సేమ్ టైం మన స్కిన్ను పట్టుకున్న హెయిర్ను పట్టుకుని ఉన్న స్కిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. షాంపూ వల్ల మనకి వైట్ బ్లాక్ హెయిర్ వైట్ హెయిర్గా మారడం కాదండి. అదేంటంటే మనం రూట్ మొదల్లోనే, అంటే ఆ హెయిర్ యొక్క మొదల్లోనే ఏదో ఇబ్బంది రావడం వల్లే మనకి వైట్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. వాటికి ట్రీట్మెంట్స్ తీసుకోవాలే కానీ మనం షాంపూస్ ద్వారా కలర్ మార్చుకోవడం కానీ లేదంటే హెల్దీగా హెయిర్ని హెల్దీగా చేయడం అనేది మాత్రం సాధ్యపడదండి. రైట్ డాక్టర్ గారు, స్కిన్ పరంగా అవ్వచ్చు హెయిర్ పరంగా అవ్వచ్చు, ఎలాంటి కేర్ తీసుకోవాలని చెప్తారు, ఎలాంటి కేర్ అవసరం అని చెప్తారు? ఫస్ట్ అండి, మనం ప్రాపర్ న్యూట్రిషన్ అనేది మనం అందజేయాలండి బాడీకి. ఓకే, అట్ ద సేమ్ టైం ఇఫ్ ఎట్ ఆల్ మనకి మన లైఫ్ స్టైల్ కనుక ఏదైనా, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు డాండ్రఫ్ ఎక్కువ వస్తూ ఉంటుందండి, అని డాండ్రఫ్ సహజంగా అందరూ అనుకుంటారు బయట తిరిగి బయట పనిచేసే వాళ్ళకే డాండ్రఫ్ ఎక్కువ వస్తూ ఉంటుంది అంటారు. నో, ఏసీ రూమ్లో కూర్చొని పనిచేసే వాళ్ళకు కూడా డాండ్రఫ్ వస్తుందండి. దీనికి కారణం ఏందయ్యా అంటే, మన స్కాల్ప్, మన స్కిన్ ఏదైతే ఉంటుందో, జుట్టు అంతా పట్టుకొని ఉన్న హెయిర్ ఏదైతే ఉంటుందో, చర్మం ఏదైతే ఉంటుందో, అది డ్రై అవ్వకూడదండి. ఎప్పుడైతే అది డ్రై అవుతుందో, డ్రై అవ్వటం అంటే ఏంటి, దానిలో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గిపోతున్నట్టు. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ తగ్గిపోయిందో, ఆటోమేటిక్గా ఎండిపోతూ ఉంటుంది ఆ స్కిన్. ఎండిపోయిన స్కిన్ మనకి పొట్టు పొట్టుగా వచ్చేసేసి దాన్నే డాండ్రఫ్ అంటాం. దీనికి కారణం ఏంటి, మనం బయట తిరగటం కాదు లేదంటే ఏసీ రూమ్, ఇది డ్రై అయ్యకుండా చూసుకుంటూ ఉండాలి. దీనికి గాను ప్రాపర్ షాంపూస్ కానీ ప్రాపర్ లోషన్స్ కానీ పైనుంచి వాడాలి, అండ్ కింద నుంచి కూడా మనం ప్రాపర్ నరిషింగ్ అనేది ఇవ్వాలండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్.